వచ్చేరా ఫ్రెండ్స్ సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ అని తీసుకోండి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి అంతేగాని దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్లు చేయకండి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు ఓకే సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా కొంచెం అప్ అండ్ డౌన్ అనేది తిరిగింది ఫైన్ ఎప్పుడైతే ఇట్లా అప్ అండ్ డౌన్ తిరుగుతుందో అది కన్సల్టేషన్ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రమే తిరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి డౌన్ డౌన్ఫాలింగ్ గా ఇది అప్ అండ్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది ఓకే సో ఇది నిన్న పెట్టిన లెవెల్స్ స్టార్ట్ ఇది ఓకే కింద ఎక్కడో మధ్యలో ఓపెన్ అయింది మన లెవెల్స్ ఏడా మీద ఉండే కింద ఉండే ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ ఏదో ఉండే సో ఇక్కడ నుండి ఇక్కడ పోతూ పోతూ ఏమైంది స్ట్రాంగ్ అండ్ క్లోజ్ అయింది రీటెస్ చేస్తుంది అంటే చేయలేదు బట్ రిజెక్షన్ ఎక్కడి నుండి వచ్చింది ఇక్కడ నుండి వస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రైస్ అని చెప్పిన ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ నైంటీ ఇది రెస్పెక్ట్ చేసింది ఈ యొక్క మూమెంటం కరెక్ట్గా ఇచ్చింది దీని తర్వాత కూడా కిందికి వచ్చి కూడా రిటెస్ట్ చేసి వచ్చింది డౌన్కి ఓకే ఫైన్ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ తోటి క్లోజ్ అయింది క్లోజ్ అయితే ఏమవుతుంది ఇది ఇది ఇంత ముందుకు రెసిస్టెన్స్ ఉంటే తర్వాత క్లోజ్ అయిందంటే సపోర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇది సపోర్ట్ కదా ఇక్కడ నుండి ఇక్కడ ఉంటుందా లేదా అనేది ఇంకా కొత్త లెవెల్స్ సేమ్ ఫామ్ అయినాయి అనేది చూసుకుందాం ఒకసారి చూడండి ఇది ఒక కొత్త లైన్స్ పెట్టిన కింద అయితే ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ అయితే ఉంది ఇలాగో ఒకవేళ రేపు ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫార్టీ ఫోర్ ఎయిట్ థర్టీ టూ అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చిన్న కన్సల్టేషన్ టైప్ అయ్యి మళ్ళీ బుల్లీ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్టీ త్రీ వరకు బుల్లి సైడ్ ఉంటా ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితేనే ఇది చేసి మళ్ళీ పైకి పోయే ఛాన్స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ సెవెన్ ఎయిటీ టూ కానీ ఛాన్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది నిఫ్టీలో నిఫ్టీలో గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నుండి నిఫ్టీ కంప్లీట్ గా బులి సైడ్ వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎక్కువైపోయింది సడన్ గా సడన్ గా మ్యాన్పులేషన్ ఎట్లా జరుగుతుంది అంటే ఎన్నో రకాల మ్యాన్పులేషన్స్ ఉంటుంది మీకు జీసీలో కూడా చెప్పిన ఓకే సెంటిమెంట్ వైజ్గా కూడా మ్యాన్పులేట్ చేస్తుంటారు స్ట్రెంగ్త్ వైజ్ గా మ్యాన్పులేట్ చేస్తుంటారు న్యూస్ వైజ్గా మ్యాన్పులేట్ చేస్తుంటారు ఒక పద్దెనిమిది రకాలు ఉంటుంది మ్యాన్పులేట్ చేయడానికి ఓకే సో ఇవాళ సడన్ గా స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది ఒక స్ట్రెంత్ తగ్గిపోయింది కిందికి వచ్చి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఇది లో బ్రేక్ అవుతుంది అనుకుంటే ఇక్కడ లో కాకుండా రిటర్న్ అయిపోయింది ప్రైస్ మళ్ళీ ఇక్కడ స్ట్రెంత్ తగ్గింది అని చెప్పేసి ఒక మిసేజ్ కూడా పెట్టిన బట్ ఇక్కడిక్కడే అయింది తర్వాత బుల్లి సైడ్ వచ్చింది మార్కెట్ ఓకే నిఫ్టీ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ రాలేదు ఫైన్ సో స్ట్రెంత్ సడన్ గా తగ్గడం అంటే అక్కడ కూడా స్ట్రెంగ్త్ని బిల్ చేసుకుని చూస్తూ ఉంటారు కదా స్ట్రెంత్ అంటే చూడండి క్యాండిల్స్ ని బట్టి మనం మార్కెట్ ఎంత అగ్రెసివ్ ఉంది లేదనేది చూసుకోవచ్చు ఇక్కడ చూస్తే ఎంత షార్ప్ ఫాల్ ఉంది ఈ మూమెంట్ అని చూడండి ఎంత షార్ప్ మూమెంట్ ఉంది ఇది కూడా అంతే షార్ప్ వచ్చింది కానీ ఈ కన్సలటేషన్ తర్వాత ఇది లో బ్రేక్ అవ్వాలి ఈ లో బ్రేక్ అవ్వకుండా మళ్ళీ మీదికి హై బ్రేక్ అయితే మాత్రం ఇది బుల్లిస్ సైన్ లాగా తీసుకోవచ్చు కాకపోతే ఇంకా డెబ్లు ప్యాటర్న్ అనేది కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఇది బ్రేక్ అయితే కంప్లీట్ అయితే మళ్ళీ ఇంట్లో టచ్ అయ్యి మళ్ళీ పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకే సో రేపు ఒకవేళ ప్రైస్ కిందకి వస్తే ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ థర్టీ టూ అనేది నా డిమాండ్ లెవెల్ ఇక్కడ నుండి బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తా బట్ బ్యాంక్ నిఫ్టీ లా కాదు నిఫ్టీ లా చేస్తా ఒకవేళ ఇది ఇకొచ్చిన అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు నిఫ్టీలో మంచి డిమాండ్ లెవెల్ ఉంటే బయింగ్ సైడ్ అయితే ఉంటాను గ్యాప్ అప్ అయితే ఫార్టీ ఫైవ్ టూ సిక్స్టీ త్రీ మీద కావాలి ఈడ గ్యాప్ అప్ అయిందంటే నో డౌట్ మళ్ళా రీటెస్ట్ చేసి పైకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ వరకు పోయే ఛాన్స్ ఉంటది కాబట్టి నేను బుల్లి సైడ్ ఉంటా ఈ ఫార్టీ ఫైవ్ టూ సిక్స్టీ త్రీ మీద ఓకే టార్గెట్ అయితే ఇది బ్రేక్ అయినా కూడా మనకు నెక్స్ట్ ఫార్టీ సిక్స్ వన్ ఎయిటీ టూ ఉంది సో బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ బుల్లించుకుంటే అవకాశం ఉంది జాగ్రత్త ఉండండి అలాగే మన కూడా ట్రిగ్గర్ అయిపోయింది మన లెవెల్ ఓకేనా అది ఓకే ఇలా గ్యాప్ డౌన్ అయినా కూడా వచ్చి మీద క్లోజ్ అయింది అంటే క్లోజింగ్ ఇంపార్టెంట్ అనమాట ఫోర్టీన్ ఫార్టీ లెవెల్ ఏమో సంథింగ్ చెప్పినా ఇంత ముందుకు ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది అక్కడ నుండి ఫాల్ అవ్వదు ఇంకా పైకి పోతుంది అని చెప్పిన అండ్ పలానా లెవెల్ కి కూడా వచ్చి ఆగిపోతుంది అని కూడా చెప్పిన మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే అది జస్ట్ మీరు అనాలిసిస్ లానే తీసుకోండి మళ్ళీ ఆడ బై చేసుకున్నాడు సెల్ చేసుకున్నాడు ఇలాంటి చేయకూరి మీరు అనాలిసిస్ చేసుకొని జస్ట్ నా వ్యూ ఎట్లుందని చెప్తే నా వ్యూ బుల్లీజ్గా ఉంటా గా ఉంటా లేకపోతే ఇది డిమాండ్ లెవెల్ ఎక్కడుంది సప్లై లెవెల్ ఎక్కడుంది అనేది వీటి గురించి డిస్కస్ చేయొచ్చు అంతేకాని బై సెల్ గురించి అని కాదు ఓకే సో ఈ ఏరియాలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్టీ ఫైవ్ టూ సిక్స్టీ త్రీ మీద క్లోజ్ అయితే చేసి బైయింగ్ సైడ్ ఉంటా అండ్ ఒకవేళ ఫార్టీ ఫోర్ ఎయిట్ థర్టీ టూ క్రాస్ అయితేనే నేను సెల్లింగ్ సైడ్ ఆలోచిస్తా బ్యాంక్ నిఫ్టీలో లేకుంటే ఆలోచిస్తాను ఓకే అప్పుడు వెయిట్ చేస్తాను చేస్తా అండ్ నిఫ్టీ ఇది నిన్న డ్రా చేసిన లెవెల్స్ కింద చూసిరా డార్క్ గ్రీన్ అంటే పవర్ఫుల్ లెవెల్స్ అని ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ వన్ థౌసండ్ నైంటీ ఇవి చాలా చాలా పవర్ఫుల్ లెవెల్స్ ఇక్కడ చిన్న ఫ్లాట్ ఓపెన్ అయినా చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ టెస్ట్ చేసి పైకి పోయే ఛాన్స్ ఉంది అని చెప్పి పిన్ టు పిన్ టెస్ట్ అయ్యి ఇక్కడ చూడు స్ట్రాంగ్ క్యాండీ బ్రేక్ బ్రేక్అవుట్ అయింది అంటే ఇంకా మనకు బుల్లి సైడ్ పోయే అవకాశం ఉందనుకోవాలా మళ్ళీ ఇది ఏదైతే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ రీటెస్ట్ చేసింది అంటే ఈ కరెక్షన్లా సిక్స్టీ పర్సెంట్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ కంటిన్యూగా మన లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ ఉండేదో ట్వంటీ వన్ ఫోర్ థర్టీ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ రెస్పెక్ట్ చేసింది కానీ ఇది చేయలే ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసి వచ్చినా అనుకొని వస్తుంది ఓకే ఇది చాలా మంచి డబుల్ ప్యాటర్న్ లాంగ్ డౌన్ వచ్చినప్పుడు ఇది క్రాస్ అవుతుంటుందిగా ఈడ బయింగ్ ప్లాన్ అనేది ఉంటుంది అది ఓకే ఇది డెబ్లూ ప్యాటర్ ఆల్రెడీ చెప్పినాను నేను ఎట్లా చేస్తాను డెబ్లు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డైరెక్ట్ ఫాలో అయినప్పుడు కొంచెం హై అనేది క్రియేట్ చేసి లో క్రియేట్ చేయాలి లో ఏ దేని కింద ఆల్రెడీ ఒక లో మీద ఇంకో లో క్రియేట్ చేసి ఇది బ్రేక్అవుట్ అయ్యి బ్రేక్అవుట్ అంటే దీనికి మీద క్లోజ్ అయితే రీటచ్ అవుతుంది ఈ ట్రెండ్ లైన్తో సంబంధమే లేదు జస్ట్ దీని లెవెల్ చూసుకోవడానికి అంతకంటే ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ట్రేడ్ చేయను నేను జస్ట్ ఆ రేంజ్ కోసం అనేది రెండు హైలు టచ్ చేసి పెడతా దాని మీద క్రాస్ అయితే నేను బైక్ సైడ్ అయితే చూస్తా ఇది స్టార్టింగ్లోనే చెప్పినాను మీకు ఫైన్ ఓకే ఇప్పుడు ఇంట్లో ఈ లెవెల్స్ అయితే పర్ఫెక్ట్ పని చేసిన ఇక్కడ నుండి బుల్లిష్గా పోతుందంటే ఖచ్చితంగా పోతుంది ఓకే నా వ్యూ మాత్రం బుల్లిష్గా మార్చుకున్న ఇంటర్డేలో ఏదైనా బేరిష్ మూవ్మెంటం రావచ్చు కాకపోతే ఇది ఇట్లా ఈడికి రాగానే ఈడికి వచ్చింది అనుకో అది బేరిష్ మూవ్ అయి అనుకుంటారు చాలామంది సైడ్ వేస్లో అయినా కూడా బేరిష్ మూవ్మెంటాం అనుకుంటారు ఇక చూడండి ఈ రేంజ్లో ఏది ఉంది బుల్లిషా బేరిషా ఫస్ట్ బుల్లిష్ సైడ్ సెకండ్ హాఫ్ బేరిష్ కొందరు బేరిష్ అంటారు కొందరు బుల్లిష్ అంటారు కానీ ఇట్లుంటేనే అంట మనం అవునా సో ఇది వచ్చి పైన చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ కాబట్టి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అనేది రేపు బయ్యింగ్ ఏరియా బయ్యింగ్ ఏరియా అంటే డిమాండ్ ఏరియా అది అక్కడికి వచ్చినాక నేను ప్లాన్ చేసుకుంటా లోవర్ టైం ఫ్రేమ్లో ఓకే ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే మళ్ళా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ వన్ వరకు ఫస్ట్ టార్గెటే దీని మీద కూడా స్ట్రాంగ్ హ్యాండ్ క్లోజ్ అయిందంటే కంటిన్యూ అవుతుంది అది పొజిషనల్ ఇంకా తీసుకోలేదు నేను తీసుకుంటే ఎక్కడ ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది చూసి ప్లాన్ చేసుకుంటా దాన్ని అప్డేట్ నేను ఇట్లా చేస్తున్నాను కూడా చెప్పమంటే చెప్తా లేకుంటే లేదు ఓకే సో ఈ మధ్య నేను పొజిషనల్ సేమ్ తీసుకోలేదు ఎందుకంటే నాకు ఒక రెండు సార్లు లాస్ అయినాయి పెద్దనే ఇది లాస్ సో ఆ లాస్ అయిందంటే ఇక దీనివల్ల దీనివల్ల ఇది ఏంటంటే నేను చార్ట్ చూసుకుంటూ కూర్చున్నా కానీ నా పొజిషనల్ బుల్లిష్గా ఉంది సో ఇది కిందికి వచ్చేదాకా వెయిట్ చేసిన అనమాట అట్లా నాకు లాస్ అయింది అనమాట ఓకేనా సో రేపు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ వన్ ఇంతవరకు బాగానే ఉంది కానీ గ్యాప్ అప్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ వన్ మీద అయితే ఇది రీటేజ్ చేసి మళ్ళీ ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు పోయే ఛాన్స్ ఉంటుంది ఇది నా స్పేస్ నా రేంజ్ ఓకేనా ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫిన్ నిఫ్టీ కూడా చాలా బాగుంది సో నిన్నటి లెవెల్ చూసుకుంటే ఫిన్ నిఫ్టీ ఏమైంది చూడండి మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి చాలా స్పీడ్గా వచ్చేసింది ప్రైస్ ఎంత స్పీడ్గా వచ్చిందో చూడండి మన లెవెల్ ట్వంటీ థౌసండ్ త్రీ నైన్టీన్ టెస్ట్ ఎట్లా రిజెక్ట్ అయ్యింది ఓకే ఇది రిజెక్ట్ అయిందా రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ ఇక్కడిక్కడే సస్టైన్ అయింది ఫైన్ సేమ్ బ్యాంక్ లిఫ్ట్ అయితే ఎలా ఉందో సిమిలర్ ప్యాటర్న్స్ అయితే ఇది క్రియేట్ చేసింది జనరల్గా అట్లైన్ చేస్తుంది కాబట్టి ఫైన్ చూడు ఇప్పుడు కింద ఒక డిమాండ్ లెవెల్ ఉంది ఓకే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఓకే కాకపోతే రేపు గ్యాప్ అప్ అయ్యింది అనుకుందాం గ్యాప్ అప్ అయితే ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి క్లోజ్ అయిన తర్వాత ట్వంటీ థౌసండ్ టూ థర్ ఒకవేళ టెస్ట్ అయితే ఇక్కడ నుండినే ట్వంటీ థౌసండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ బై సైడ్ ఉంటుంది లేదు ఫ్లాట్ గా చిన్న గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ ఇదే లేవల్ టెస్ట్ చేసి డౌన్ కి రావచ్చు టెస్ట్ చేయకుండా కూడా డౌన్ కి రావచ్చు చాలా జాగ్రత్త ఉండాలి ఇక్కడ ఏరియా ఫిన్ నిఫ్టీ కాదు బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్టీ త్రీ లోపు ఏడు ఓపెన్ అయితే టెస్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావచ్చు షార్ప్ క్యాండిల్ కూడా పడే అవకాశం ఉంది జాగ్రత్త ఉండాలన్నమాట ఇక్కడ ఓకేనా సో ట్వంటీ థౌసండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ రేపటి టార్గెట్ అది ఒకవేళ ట్వంటీ థౌసండ్ టూ థర్టీ మీద ఓపెన్ అయితే అండ్ క్లోజ్ కూడా అయితే లేదు దాని లోపలనే ఉందనుకో ఇక్కడ వరకు వెయిట్ చేస్తా నైన్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ వరకు వెయిట్ చేస్తా ఇది ఇంకోసారి ట్రిగ్గర్ అయితే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటాను కానీ సెల్లింగ్ రాదు ఎందుకంటే నిఫ్టీ గుంజుకొని వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఓకే జాగ్రత్త ఉండాలి ఇక ఇగో ఇప్పుడే టెస్ట్ అయింది ఇది ఇక్కడ నుండి సెల్లింగ్ ప్లాన్ అనేది చేసుకుంటాను నేను ఏది క్రూడ్లో సిక్స్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ డబల్ సిక్స్ ఈ రెండు లెవెల్స్ ఉంటుంది ఈ రెండు లెవెల్ మీద పోతే బులిష్ కుంటా అప్పటి వరకు వెయిట్ చేస్తే ఇక్కడ నుండి చిన్న బేరిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సిక్స్ వన్ ఫైవ్ ఫోర్ వరకు బేరిష్ సైడ్ అయితే ఉంటాను నేను ఒకవేళ వీడికి రాకుండా మధ్యలోకి వెళ్ళిపోయినా కూడా ట్రేలింగ్ అనేది ఇంపార్టెంట్ నాకు ఒక్క పాయింట్ వచ్చినా కాస్ట్ కాస్ట్ వచ్చినా నో ప్రాబ్లం బట్ ఇక్కడికి సెల్లింగ్ పెడితే నేను ప్రైస్ కిందకి వచ్చినాక ట్రైలింగ్ మాత్రం చేస్తాను ఎందుకంటే అది కౌంటర్ ట్రెండ్ కాబట్టి కౌంటర్ ట్రెండ్లో ఎప్పుడూ ట్రైల్ చేసుకుంటూ పోవాలి ఓకే ఓకే ఇది న్యాచురల్ గ్యాస్ గ్యాప్ అప్ ఇది చాలా వరకు గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో తోటే ట్రెండ్ మారుతుంటుంది న్యాచురల్ గ్యాస్ ఇది తెలిసిందే కదా టూ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఇక్కడ ఒకవేళ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటా లేదు ఇట్ల తిరిగి కిందకు వచ్చింది అనుకో మళ్ళీ ఈ టూ నాట్ వన్ పాయింట్ సిక్స్ నుండే మనకు బొల్లి సైడ్ ఉండే అవకాశం ఉంది సో వెయిట్ చేయాలి చేసి టూ పాయింట్ సెవెన్ నుండి రిజెక్ట్ అయితేనే సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను ఓకే ఇవి చూసుకుందాం హీరో మోటార్స్ డైరెక్ట్ ఏమైంది నిన్న చెప్పిన స్టాక్ ఫార్టీ ఫోర్ ట్వంటీ నుండి బయింగ్ గురించి చెప్పిన కానీ ఇది ఓపెన్ అవుతూ అయితే స్ట్రాంగ్ క్యాండిల్తో కింద బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయింది కానీ మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ కాలేదు ఈడ్ క్లోజ్ ఈడ్ అయినా కూడా ఈ రిజెక్షన్ అయినా కూడా మనం ఎప్పుడైతే టూ ఓ క్లాక్ దాటుతుందో ఆ టూ ఓ క్లాక్ దాటినాక మనం ట్రేడ్ చేయము ఏ స్టాక్లో ఏ డేస్ వేస్తా అయినాయి ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇది కిందికి పోయి మళ్ళీ మీదకి వచ్చింది ఆ రిజెక్షన్ తర్వాత వచ్చినా కూడా తర్వాత ప్లాన్ చేసుకునే వాళ్ళం ఓకే పేపర్ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఒక విషయం అర్థం చేసుకోండి ఇది కిందకి వచ్చిందా కిందికి వస్తే కింద క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయితే మళ్ళీ ఇది రీటెచ్ చేసి కిందికి వస్తే మనం చెయ్యం ప్లాన్ మళ్ళీ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వాలి క్లోజ్ అయితే రీటెచ్ చేసి రిజెక్షన్ వచ్చింది అనుకో అప్పుడు ఇక్కడ నుండి ప్లాన్ అయితే చేస్తుంటాను నేను జనరల్గా అయితే సో పేపర్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదే ప్రకారంగా ఆలోచించండి కొంచెం ఫైన్ అండ్ సన్ఫార్మా సన్ఫార్మా ఫస్ట్ టైం టెస్ట్ చేసింది ఇట్ స్ట్రాంగ్ కింద క్లోజ్ అయింది మళ్ళీ మీద క్లోజ్ అయింది ఫైన్ ఈడ చూడండి ఒక చిన్న క్యాండి రిజెక్షన్ వచ్చింది ఇది రిజెక్షన్ వస్తే దీనికి స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎంట్రీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా కూడా మనకు ఓకే చిన్న మూమెంట్ అయితే ఇచ్చింది బట్ ఓవరాల్ గా డౌన్ సైడ్ ఎత్తు ఏదైతే లెవెల్ థర్టీన్ సెవెన్ ట్వంటీ అనుకున్నామో అక్కడ నుండి బులిజ్గానే ఉండే ఫైన్ ఓకే ఇది అందరు క్యాచ్ చేయలేరు ఇది క్యాచ్ చేయడం అంటే కొంచెం స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో కొందరు మాత్రమే బిగినర్స్ అయితే చాలా మంది పేపర్ ట్రేడే చేస్తుంటారు కాబట్టి పేపర్ ట్రేడ్ అంటే ఇక బిగినర్స్ చేస్తారు కాబట్టి బిగినర్స్ క్యాచ్ చేయలేకపోవచ్చు సో అట్లాంటి పర్ఫెక్ట్ గా ట్రిగ్గర్ అయితే గానీ పేపర్ ట్రేడ్లు చేయలేరు లేకుంటే లేదు సరే రేపటి విషయం చూసుకుంటే మనకు ఫోర్ ఫైవ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ బీపీసీఎల్ లో ఈ బీపీసీఎల్ లో రేపు ఓపెన్ అయినాక ఈ లెవెల్ టెచ్ చేసిపోతే మాత్రం ఖచ్చితంగా ఇది కొంచెం బుల్లిష్ మూమెంటాం ఇచ్చే ఛాన్స్ ఉంది ఈడ టెస్ట్ అయ్యి రిజెక్ట్ అవ్వాలి చూడండి ఇక రిజెక్ట్ అయితే ఇక్కడ నుండి బుల్లిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను నేను రేపు ఓకే ఎస్బీఐలో ఇది ప్రైస్ కింద ఉంది బట్ నేను చెప్పేది ఏంటంటే ఇది మీద ఓపెన్ అవ్వాలా రీటెస్ట్ అవ్వాలా లేదంటే కిందికి వెళ్ళి మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలా రీటెస్ట్ అయితే నేను సిక్స్ ట్వంటీ నుండి బయింగ్ సైడ్ అయితే ఉంటా ఎస్బీఐలో ఓకే ఎస్బీఐ వీక్ ఉంది అయినా సరే బయింగ్ సైడ్ అనేది అయినా సరే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నా ఇలా ఓకేనా ఫైన్ ఇన్ఫోబీన్స్ ఇది ఇవాళ ట్రిగ్గర్ అయింది ఫోర్ ట్వంటీ ఎయిట్ నా ఎంట్రీ ఉండే సో ఇది ట్రిగ్గర్ అయి ఏదో న్యూస్ వచ్చింది అది బ్యాడ్ న్యూస్ అనుకుంటా దీంట్లో సో బ్యాడ్ న్యూస్ రాగానే ప్రైస్ అనేది డౌన్కి వచ్చింది డౌన్కి వచ్చి మన ఎంట్రీ అనేది ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్రిగ్గర్ అయింది ట్రిగ్గర్ అయ్యి లోపలికి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఓకే నో ప్రాబ్లం ప్రైస్ కొంచెం డౌన్కి వచ్చి కూడా పైకి పోయే ఛాన్స్ ఉంది సో ఇది ఎందుకు బై చేస్తున్నా ఏం లేదు అనేది ఒక వీడియో అయితే చేస్తా ఆ వీడియో ఎందుకు అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ వీడియో అది ఆ ఎక్స్పెరిమెంట్ నా రిస్క్ బేస్ చేసుకుని నేను చేస్తా లేకుండా లేదు ఇంత ముందుకు కూడా ఒక వీడియో చేసిన ఉంటే నేను స్లిప్పర్స్ నేను ఎగ్జాంపుల్ స్లిప్పర్స్ కొని దాని తగ్గట్టు షేర్స్ అనేది ఒక లారస్ ల్యాబ్ ఏదో స్టాక్లో క్యాబ్ తెలీదు ఒక స్టాక్లో చిన్న అమౌంట్ అంటే అప్పుడు పైసలు అన్ని ఉండవు కదా మనకు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు తోటి ఇన్వెస్ట్ చేసే కాబట్టి అప్పుడు చిన్న అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేసిన ఉండే సో అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు చెప్పులతోటి అంటే చెప్పులు పదహారు వందల్లో కొనుకొని ఆ పదహారు వందలు అంటే రెండు స్టాక్స్ మూడో స్టాక్స్ ఎన్నో వచ్చినాయి అవి కొన్ని ఉంటాయి అనమాట ఆ రిటర్న్ కొంతకాలానికి ట్వెల్వ్ మంత్స్ తర్వాత నాకు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అది ట్వెల్వ్ మంత్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చినాక నేను చెప్పులు ఫ్రీగా కొన్నాను అనేది ఒక కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఐడియా ఐడియా మాత్రమే తీసుకుంటానని చెప్పి అది రియల్గా జరిగింది నేను చెయ్యాలన్న ఉద్దేశంతో అందరు చేసినట్టు చేస్తే యూజ్ ఉండదు కదా సో రియల్గా జరిగింది చేస్తే బాగుంటుందని చెప్పి ఆ స్లిప్పర్స్ గురించి వీడియో పెడితే ఇంతకాలం నువ్వు స్లిప్పర్స్ లేకుండా తిరిగినావా ఆ రిటర్న్ హండ్రెడ్ పర్సెంట్ ఓడిస్తాడు మీ అయ్యిస్తాడా అని ఇట్లా రకరకాలుగా చాలా చాలామంది తిట్టారు కూడా అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను చెప్పడం గొప్ప విషయం కాదు ఇక్కడ అట్లీస్ట్ నేను చెప్పింది మనుషులు అర్థం చేసుకునే స్టేజ్లో కూడా లేరు అన్న విషయం నాకు తెలియదు తెలుసుంటే నాకు అసలు చెప్పేవాడినే కాదు అసలు ఏ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడేవాడినే కాదు ఓకే నేను అనవసరంగా కొత్త కొత్త ఐడియాలను తీసుకొని వచ్చి ఓకే ఇట్లా చేస్తా నేను ఇలాంటి ఐడియాలు ఇలాంటి టెక్నిక్స్ నేను వాడుతుంటా అని చెప్పి చెప్తున్నా కదా చాలా రేర్గా చాలా తక్కువ మందికి మేబీ అర్థం అవ్వచ్చు కాకపోతే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అసలు ఏ రకంగా కూడా అర్థం చేసుకోరు ఎందుకంటే మనం పెట్టిన వీడియో తర్వాత దాన్ని చూసే విధానాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఓకే సో అందుకే అంటున్నాను ఈ స్టాక్లో అయితే ఫోర్ ట్వంటీ ఎయిట్ బట్ నేను మార్కెట్ ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ థర్టీ వన్ ఏమో పడ్డది నాకు ఎంట్రీ సో దీంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేసినా ఏం లేదు అనేది ఒకసారి మాట్లాడుకుందాం దీన్ని అయితే హోల్డ్ చేస్తా అండ్ ఈ డిస్కౌంట్ ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేస్తున్నా ఏం లేదు అసలు ఈ మొబైల్ వచ్చింది ఐఫోన్ మళ్ళీ ఐఫోన్ మీద ఎందుకు చేస్తున్నా అంటే చెప్పినాక ఇంత మేము స్లిప్పర్ మీద చీప్గా చేస్తే ఆ చీప్గా అంత వచ్చి చీప్ మాటలు మాట్లాడేది అందుకే ఇప్పుడు కాస్ట్లీ ఇప్పుడు కాస్ట్లీ ఏముందా అని చూసినా కరెక్ట్ టైంకి నాకు ఆ ఫోన్ అవసరం ఉండే కాబట్టి అది కొన్నా దాన్ని ఎట్లా కొని ఎట్లా ప్లాన్ చేసుకొని ఎలా చేయాలనేది ఈ వీడియో అనమాట చెప్తుంది ఖచ్చితంగా ఓకే అండ్ హెచ్డిఎఫ్సి గురించి కూడా చెప్పినాక హెచ్డిఎఫ్సి ఫోర్టీన్ ఫార్టీ ఏదో లెవెల్ నుండి గా ఉంటుంది అక్కడ వరకు ఫాలో అవుతుంది అని చెప్పిన ఆల్రెడీ సో డైరెక్ట్గా ఫాలో అయింది వచ్చేసింది కూడా కిందికి హెచ్డిఎఫ్సి ఎందుకంటే నేను హెచ్డిఎఫ్సి ముందే ఫాలో అవ్వక ముందే నేను చెప్తే గ్రూప్లో పెడితే ఎవరు నమ్మలే అట్లెట్లా ఫాలో అవుతుంది అంత మంచి స్టాకు ఎందుకు వస్తుంది ఏం లేదు క్వశ్చన్స్ కావాలి వీళ్ళకి ప్రూఫ్స్ కావాలి వీళ్ళకి సో అదే చెప్తున్నాను నేను ప్రతిదీ క్వశ్చన్స్ ప్రూఫ్స్ ఉంటాయి ఇప్పుడు చూడు మొత్తం లోకం మొత్తం న్యూస్ వల్ల ఫాలో అయింది రిజల్ట్ వల్ల ఫాలో అయింది అదైంది ఇదైంది అంటారు మరి నేను ఎప్పుడో చెప్పినా మరి అప్పుడు ఏం కాలేదు మరి అప్పుడు నేను ఎట్లా చెప్పినా సరే ఇవాళ ట్రిగ్గర్ అయింది దీంట్లో బ్యాడ్ న్యూస్ ఏదో వచ్చింది ఇవాళ బ్యాడ్ న్యూస్ వస్తే అందరు సెల్ చేస్తారు కదా మరి నేను ఎందుకు పోయి చేస్తున్నా చెప్పండి ఎన్నిసార్లు చెప్పినా నాకు ఓపిక పోతుంది కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు చాలామంది చాలా మంది కొంతమంది అర్థం చేసుకుంటున్నారు ఓకే ఫైన్ లక్కీగా ఏంటంటే కొంతమంది అన్న అర్థం చేసుకుంటారు చాలా సో దాని గురించి మాట్లాడతాం ఏది ఇష్యే లేదు సమస్యనే లేదు ఓకేనా ప్రతి దాని గురించి ప్రతి ఐడియా ప్రతి టెక్నిక్స్ ప్రతిది మీతో షేర్ చేసుకుంటా ఆ విషయంలో మీరు ప్రాక్టీస్ చేస్తే అంటే దాని గురించి ఎంత వర్క్ చేస్తే అంత మంచిది అది ప్రాక్టీస్ అంటారా రీసెర్చ్ అంటారా అబ్జర్వేషన్ అంటారా ఒక్క దాని ఒకటి ఓకే చేస్తే బాగుంటుంది లేకుంటే లేదు ఫైన్ నిన్న ఒకటి అడిగిన ఏందది సేమ్ ఇలా జరిగిందే అడిగిన ఏంది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్ ఇది ఇక్కడ నుండి డౌన్ ట్రెండే ఉంది ప్రైస్ ఓకే సడన్ గా డౌన్ ట్రెండ్ ఉన్న ప్రైస్ ఇక్కడికి ఒకసారి ఆల్టై షార్ప్ క్యాండిల్ పడ్డాలి షార్ప్ క్యాండిల్ పడ్డాక అంటే నేను ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండే అన్నా అంటే ఇది చూడు ఇట్లా చూసుకుంటే డౌన్ ట్రెండే కనబడుతుంది మనకి ఇది డౌన్ ట్రెండే డౌన్ ట్రెండ్లో ఈడికి వెళ్ళి వచ్చిన ప్రైస్ కొంచెం కన్సల్టేషన్ అయినాక ఫాల్ అయింది షార్ప్ అంటే డే టైమ్స్ చూసుకుంటే ఇట్లాంటిది ఇట్లాంటి షార్ప్ ఫాల్ అయితే ఏమవుతుంది ఆల్రెడీ ఒకసారి జరిగింది ఇది తర్వాత ఇది రికవర్ అయిపోతుంది ఇది రీఫీల్ అవుతుంది ఎప్పుడు ఓవరాల్ ట్రెండ్ హయ్యర్ టైం ట్రెండ్ బులిష్ ఉంటుంది ఎప్పుడైతే ఇట్లాంటి షార్ప్ క్యాండిల్ పడుతుంది ఇది రికవర్ అవుతుంది ఖచ్చితంగా ఇది ఈడికి పోతుంది ఇప్పుడు ఓకే పోదు అంటే పోతుంది ఖచ్చితంగా ఇప్పుడు నా వ్యూ ఏంటంటే ఇట్లా ఇట్లా ఈ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫోర్ ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా కావాలి లెక్క ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా ఖచ్చితంగా కావాలి ఎన్నో గీతలు ఎన్నో లెవెల్స్ ఉండంగా ట్వంటీ వన్ థౌసండ్ ఇది వంద పాయింట్ల రెండు వందల పాయింట్ కాదు ట్వంటీ వన్ థౌసండ్ యూనిట్స్ ట్వంటీ వన్ థౌజండ్లో నడుస్తుంది ఇది ఇంట్లో ఈ చిన్న రెండు లైన్లే పెట్టాలని ఏమనుకున్నాం మనం ఎందుకు పెట్టినాం ఆర్డర్ ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ నుండి ట్వంటీ వన్ వన్ ఫార్టీ సెవెన్ నుండి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు వచ్చింది అంటే ఎన్ని పాయింట్లు ఊహించుకోండి మీరే మూడు వందల పాయింట్లు ఒక చిన్న పిన్ టు పిన్ ఈడ ఎస్ఎల్ పెట్టి ఈడ ఎంట్రీ తీసుకున్నా వస్తుంది కానీ అది సాధ్యం కాదు నేను కూడా తీసుకోలేను మేబీ అట్లాంటివి చాలా రేర్గా తీసుకుంటుంటాం ఓకే అది ప్లాన్ చేసి తీసుకోవాలా ఒక్కొక్కరి మిస్ అవుతుంది పదిలో ఎనిమిది అయితే ఉంటాయి అక్కడ రీఎంట్రీలు తీసుకుంటుంటే మేబీ క్లిక్ అవ్వచ్చు పదిలో ఒక ఐదు అంతే తప్ప డైరెక్ట్ ఒకటే సింగిల్ ఎంట్రీతో తీసుకోలేము అది కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే మనం లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయే కొద్దీ ప్రొబాబిలిటీ అనేది తగ్గిపోతుంటుంది ఓకే హయ్యర్ టైం ఫ్రేమ్ కాబట్టి హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సరే నో డౌట్ ఇప్పుడు ఇది ట్రిగ్గరైంది కదా ఇది మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా గ్యాప్ అప్లై మళ్ళీ గ్యాప్అప్లు ఇట్లనే సేమ్ టు సేమ్ ఇట్లనే గ్యాప్ అప్లై ట్వంటీ టు వన్ ట్వంటీ ఫోర్ వరకు పోయే ఛాన్స్ ఉంది ఓకే మొన్న నాకు వచ్చిన పొజిషనల్ లాస్ ఉందో ఆ లాస్ అనేది రికవరీ చేసుకోవడానికి నేను కూడా ప్లాన్ చేస్తున్నా ఓకే చేసుకుంటాను రికవరీ అంటే ఏం లేదు లాస్ అయితే ఏముంది కంటిన్యూగా చిన్న చిన్న ప్రాఫిట్లు వచ్చి మధ్యలో రెండు లాసులు పడ్డాయి అనుకో పెద్దయి పెద్ద అంటే ఒకే లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్లు తీసుకున్నా కూడా అరే వారం రోజుల ప్రాఫిట్ రెండు రోజుల్లో పోయిందే అనిపిస్తుంటుంది అంటే మనకు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ ఇడికెళ్ళి ఇడికి వచ్చినా కూడా నేను ట్రైల్ చేసేస్తాగా రిటర్న్ వచ్చి ట్రైలింగ్ స్టాప్లాస్ హిట్ అయితే మీరు లైవ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో అట్లాంటి ట్రైలింగ్ స్టాప్లాస్లో కాస్ట్ కాస్ట్లు ట్రైలింగ్ ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కడ కూడా కంప్లీట్ టార్గెట్ తీసుకుని చాలా తక్కువ ఉంటుంటాయి సో ఓకే ఫైన్ మీకు వీటి గురించి చెప్తా ఆ వీడియో చేస్తా నేను ఇవాళ చేస్తా బట్ అది ఎడిటింగ్ అయ్యి ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అనేది తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకోటి అడుగుతా మీకు చాలా వరకు డబ్బులు ప్యాటర్న్స్ ఉంటాయి కదా ఇది ఒక డెబ్బులు ప్యాటర్న్ ఇది ఇంకో రకం డబుల్ ప్యాటర్న్ ఇది ఇంకో రకం డబ్ల్యూ ప్యాటర్న్ వన్ టూ త్రీ ఈ మూడిట్లలో త్ స్పీడ్ గా ఈ ప్యాటర్న్ వచ్చినాక స్పీడ్ గా మూవ్ అయ్యే ప్యాటర్న్ ఏది ఈ మూ బుల్లిష్ మూవ్ ఈ మూ బుల్లిష్ మూవ్ ఈ మూ స్పీడ్ గా మూవ్ అయ్యే ప్యాటర్న్ ఏది ఓకే అంటే డబుల్ ప్యాటర్న్ వచ్చినాక బుల్లిష్ గా మారుతుంది కదా వేరే సైడ్ ఉన్న మార్కెట్ ఆ బుల్లిష్ సైడ్ మెల్లమెల్లంగా పోతుంటుంది ఒకరి ఒక్కొక్కరి స్పీడ్ గా పోతుంటది మూడు ప్యాటర్న్ లో నంబర్ వన్ ప్యాటర్న్ నెంబర్ టూ ఆ నంబర్ త్రీ అనే విషయం చెప్పండి ఓకేనా ఫైన్ సో ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ సెక్షన్ కోర్సు ప్రైస్ సెక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ సెక్షన్ ఒకటే ఉంటదని కాదు ఏ టు జెడ్ చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు బీటీఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉంటారు మినిమం మూమెంటమ్ క్యాప్చర్ చేసే వాళ్ళు ఉంటారు ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలో దిగాలని చాలా మంది అనుకుంటారు స్వింగ్ ట్రేడర్ అవుదామని పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా స్కాల్పింగ్ ఎట్లా చేయాలి ఏ టు మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు టూ ఇయర్స్ పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి కంప్లీట్ ట్రేడర్స్ అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి సో ఈ లోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు ఓకే పైసే పెట్టకుండా ప్లాన్ చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేస్తా మిల్లని బట్ దీని కోసం మాత్రం ఒక డిమాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైతే మిస్టర్ ట్రేడర్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్ లో మీకు డిమాట్ అకౌంట్స్ ఉంటాయి ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు యాక్టివ్ గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి వీడియో ఉంది కదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి ఓకే ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి ఈ డిమాట్ అకౌంట్స్ లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్ గా ఉంటే ఆ తర్వాత మీరు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ డాట్ కామ్ అని సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అయితే వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేమ్ మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే వన్ వీక్ లో మీరు అప్రూవల్ అయిపోతారు ఓకేనా వన్ వీక్ అయితే టైం పడుతుంది ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటది మాకు కూడా సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు నేర్చుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు కూడా ఓకేనా ఫైన్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి ఎందుకు అంటున్నా అంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున్న ఫేక్ ఛానల్స్ మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అన్న ఓకేనా ఈ విషయంలో జాగ్రత్త ఉండండి వీడియో డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్ దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి పాయింట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్